హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇదిగో నా నంజుట్టు. పెరిగిందా లేదా అని అడిగారు కదా, పెరిగింది చూసారుగా. పెరిగిందా లేదా అని అడిగారు కదా, పెరిగింది చూడండి. నా వాయిస్ పెంచాల్సి వస్తుంది. ఇప్పుడు చాలామందికి సిల్కీ హెయిర్ ఉందనుకోండి, మా హెయిర్ కర్లీ కర్లీ కావాలనుకుంటారు. కర్లీ హెయిర్ ఉన్న వాళ్ళు సిల్కీ కావాలంట. ఇప్పుడు అన్నకి కర్లీ హెయిర్ కావాలంట. సో కర్లీ హెయిర్ అది టఫ్ కర్లీ చేసి చూపించబోతున్నాను. తర్వాత దీని సిల్కీనెస్ కూడా చేస్తే ఎలా వస్తుందో చూద్దాం రెండు. ఓకే, ముందుగా ఏం చేయాలి? ముందుగా ఉన్న చిక్ అంతా నీట్ తీసుకోవాలి. ఆయిల్ లేకుండా చూసుకోండి, జుట్టుకి ఆయిల్ అనేది ఉండకుండా చూసుకోండి. ఓకే, ఇప్పుడు మనం అనంత్ బాబు వచ్చి కింది కదమ్మా. మనం ఎప్పుడైనా సరే కర్లీ చేసినా ఫ్యానెస్ ఉంటా ఏమవుతుంది, కర్లీ చేసుకున్నా లేకపోతే సాఫ్ట్గా కావాలని చేసుకున్నా ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకుంటే మనకి ఇబ్బంది లేకుండా పర్ఫెక్ట్ తెలుస్తుంది. ఓకేనా అండి? ఇట్లా ఇది టేల్ కోమ్ అంటారు, మేము టేల్ కోమ్ అంటాము. ఈ మధ్య అందరి ఇళ్ళలో ఉంటుంది. ఇదివరకైతే నేను షూటింగ్ వాళ్ళ దగ్గర చూసామండి, ఇది అందరి ఇళ్ళలో ఉంటుంది దాదాపు. ఇలా లేయర్గా తీసుకుంటాను. ఇందాక ఒక సినిమా చూసింది అన్నను, ఆ సినిమాలో ఇలా కావాలంటే ట్రై చేస్తాను. ఇబ్బంది ఉందా లేదు కదా? ఓకే. సో ఫస్ట్ దీన్ని ఇలా ఇది వచ్చేసి కర్లీ టర్న్, కర్లీగా వస్తుంది హెయిర్. ఇది యూజ్ చేస్తా అండ్ అలాగే ఇంకోటి ఏంటదా, స్ట్రైటింగ్ కాదండి, లాక్ వేసింది. దీని మీద పెడితే మడతలు మడతలకు వస్తుంది కదా హెయిర్, అది నాకు తెలిసిన భాష చెప్తున్నా. ఇక్కడ ఫోన్లు తీసేయండి బేబీస్, ఈ ఫోన్లు ఏదైనా అయితే నాకు సంబంధం లేదమ్మా. నా ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోండి అమ్మా, కొంచెం పుణ్యం ఉంటుంది. ఓకే, దీన్ని వీళ్ళకి నమ్మేటట్లేదు, ఇక్కడ చెక్క పెట్టుకోలేదే. ఒక స్టూల్ పెట్టుకుంటా అండి, వన్ మినిట్. మొదటిగా నేను ఫస్ట్ ఇది కర్లీ తీసుకున్నాను. ఇది కొన్ని ఎన్ని రోజులు అవుతుందో, రోజుల ఇయర్స్ ఇయర్స్ అవుతుందండి, పాడవలేదు ఇంత కూడా పాడవలేదు. ఇక్కడ టెంపరేచర్ చూపిస్తుంది మనకి, ఎంత టెంపరేచర్ కావాలి అనేది చూపిస్తుందండి, దాని ప్రకారం చేసుకోవాలి. పెంచుకోవచ్చు ఇలా టెంపరేచర్ చూసా, టెంపరేచర్ టెంపరేచర్ని పెంచుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు ఏం చేయాలంటే చూడండి, ఇలా ఇలా తీస్తే ఇలా వస్తుంది ఇది. ఓకే, దాన్ని ఫస్ట్ స్టార్టింగ్లో ఇలా పెట్టుకొని ఇలా ఇలా పెట్టుకోవచ్చు, స్ట్రైట్ చివరిలో పెట్టుకొని కూడా తిప్పుకోవచ్చు. కొంచెం వేడెక్ కాదు, వేడెక్కుతుంది ఇటువైపు కనిపిస్తుందా? ఇప్పుడు వర్షం వచ్చింది, ఫుల్ వేడిగా ఉంది అండి. జాగ్రత్త అండి, పిల్లలు పెట్టినప్పుడు చెయ్యి పెట్టుకోండి, అంటుకుంటుంది, చాలా జాగ్రత్తగా ఉండాలి. పిల్లలనే కాదు పెద్దవాళ్ళైనా సరే, టీవీలో వాళ్ళు పెట్టుకుంటున్నారు కదా ఇలా 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 అని పెట్టుకొని వదిలేస్తారంటే అంటకపోతే వాతలు పడతాయి, అదే ఇదంతా కాలుతూ ఉంటుంది బాగా. ఇప్పుడే కదా మిషన్ పెట్టాను, ఇంకా వేడి అవ్వాలి. ఓకే, ఇదిగోండి కర్లీ చూడండి,
ఓకే నెక్స్ట్ అటువైపు కూడా సేమ్ చేసుకోవాలి జాగ్రత్త మళ్ళీ ఈ మిషన్ ఇలానే పక్కన పెట్టేయద్దు ఆఫ్ చేయండి పిల్లల దగ్గర రానికండి జాగ్రత్తగా ఉండాలి ఇది కాలుతుంది అంటే పోద్ది క్లాత్ గారు పెట్టాను తగ్గింది కాబట్టి అంటే పోతే జాగ్రత్త మళ్ళీ ఇంకో లేయర్ తీసుకుంటున్నాను సేమ్ ప్రాసెస్ ఇప్పుడు మీరు ఇలా కూడా చేయొచ్చు చివర్లో పెట్టుకొని కూడా తిప్పుకోవచ్చు అయితే ఇలా చేసుకుంటున్నాను మళ్ళీ దీనికి స్ప్రే దొరుకుతుందండి అంటే ఇట్లా కొట్టగానే అలానే ఆగిపోయి స్ప్రే ఉంటుంది కానీ కొంచెం చూడటానికి రింగులుగా ఉంటుంది అని టచ్ చేస్తే అట్టలు కట్టినట్టుగా ఉంటుంది మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా గమ్ము కానీ ఏదైనా బెల్లం లాంటిది కానీ అంటున్నప్పుడు జిడ్డు అయ్యి తర్వాత అంట ఆగిపోతే ఎలా ఉంటుంది అలా ఉంటుంది అన్నమాట ఇలా ఓపిగ్గా మొత్తం ప్రతి ఒక్క హెయిర్ పెట్టుకుంటూ రావాలి వచ్చిన తర్వాత ఆ టాంగ్ అనేది కూడా యూజ్ చేస్తాను నేను కొంచెం ముందరి కొంచెం ఇది ఫాస్ట్గానే అవుద్దండి కొంచెం హీట్ అవ్వగానే కొన్ని చాలా లేట్గా తీసుకుంటాయి చాలా తొందరగా అయిపోద్ది ఈ మిషను చూస్తారు కదా ఇప్పుడు ఇప్పుడు ఏ మిషన్ యూజ్ చేస్తున్నానండి ఈ మిషన్ని అదే ఒకసారి నువ్వు ఇలా కూర్చున్నా సరే ఇప్పుడు కూర్చో స్టూర్ ఉంటే ఇట్లయితే కరెక్ట్ తెలుస్తుంది ఇటువైపు వస్తుంది ఇప్పుడు దీన్ని మనం మిషన్ ఆన్ చేస్తున్నాను దీంట్లో కూడా ఆన్ ఆఫ్ ఉంది ఆన్ ఆన్ ఆఫ్ అన్నమాట ఇది ఆన్లో ఆన్లో ఉందమ్మా ఇది కదా అంతే ఆన్లో ఉంది బ్లూ లైట్ వస్తే ఆన్లో ఉంది కనిపిస్తుందండి ఇక్కడ కూడా మనకి టెంపరేచర్ అన్నమాట ఎంత కావాలి ఏంటి చూసుకోవచ్చు దీంట్లో కూడా లో టు హై ఎంత టెంపరేచర్ కావాలి దబుక్కని ఇక్కడ ఏళ్ళు పెట్టకండి పెట్టారంటే అంతే సంగతి సుర్రన అతకపోయింది స్టూలా మనకు స్టూల్ తీసుకొని వచ్చింది సో ఇప్పుడు చూడండి నేనేం చేస్తున్నాను బేసిక్గా దీన్ని ఇలా యూజ్ చేయరు చూసారా ఎలా వస్తుందో సో తిక్కుగా వస్తుంది కర్లీ అన్నమాట చాలా టైం టేకింగ్ బట్ పిల్లలు అనుకున్నట్టుగా వస్తుంది పిల్లలకి మనకి వాళ్ళకి ఇష్టం లేకుండా ఫంక్షన్లకి ఎప్పుడైనా రెడీ చేస్తే గందరగోళం చేస్తారు అదే వాళ్ళకి ఇష్టం అనుకోండి చూసారా సైలెంట్గా కూర్చుంటారు ఈ సేంద్రిల్లా గింద్రిల్లా ఎవరైనా చూస్తారు వీళ్ళు అలా కావాలి ఇలా కావాలి చూడండి ఇప్పుడు ఇవి తీస్తే మనకి ఎలా వస్తుంది అంటే
మొత్తం చేశాక లుక్ అంతా చాలా చాలా బాగా చేంజ్ అవుతుంది. ఇదిగోండి సగం చేయగానే ఇంక నాకు ఓపిక లేదని చెప్పింది. ఇదిగోండి సగమే చేసా, కొంచెమే చేసా నేను. యాక్చువల్గా వద్దంటే ఇంకా మాకు తనకి ఇష్టం లేదు, అంత ఓపిక ఎక్కువ ఉండాలండి దీనికి. మనం చూసినంత కష్ట చాలా ఓపిక కూర్చోాలి. ఇప్పుడు మీ అసలుకి ఇప్పుడు బిగ్ బాస్ వచ్చే టైం అయింది, మా అమ్మాయికి ఆగదు వాడు వాడిపోకు తల్లి. సో ఇట్లా చూసారు ఇదిగోండి, న్యాచురల్గా కర్లీ లాగా వస్తుంది మొత్తం ఇలా చేసుకుంటూ పోతే. మీరు టాంగ్ ఫస్ట్ ఇచ్చిన తర్వాత వేసుకోవచ్చు, లేదా బిఫోర్ అన్న వేసుకోవచ్చు. అని ఒకసారి చూడాలి, అడి తిరిగి ఒకసారి దగ్గర లైటింగ్ పెట్టలేదు నేను, నార్మల్గా తీస్తున్నానండి. కనిపిస్తుందా? ఇది టాంగ్ పెట్టినాను, టాంగ్ పెట్టి కర్లీ పెట్టేద్దాం అనుకున్నాను, కానీ తర్వాత అదే క్లిప్పింగ్ పెడదాం అనుకున్నాను. ఇది కొంచెం టాంగ్ పెట్టేసి కర్లీ పెట్టేస్తే ఎక్కువసేపు అవుతాయి, మనం స్ప్రే చేయకపోయినా. థ్యాంక్ యూ సో మచ్ అండి, ఒకసారి చూడండి బాబు. సో ఈ మిషన్ అంతా అయింది, ఈ మిషన్ అయితే అడుగుతారేమో. ఇదైతే నాకు 3500 అయిందండి. ఇది కూడా ఇది ఇంకో మిషన్ మా దగ్గర పెట్టే కాల్ మమ్మీ అంటే ఉన్నాను కాలేదు ఇప్పుడు, అది అది వచ్చేసి ఒక 2500 ఏమో అయిందండి అప్పుడు నాకు గుర్తున్నంతవరకు చెప్తున్నాము, సరిగ్గా గుర్తులేదు. ఇది రెండింటి పెట్టేద్దాం, ఇది వైర్ మీద పెట్టా, ఇటు పక్క రామా అక్కడికి వెళ్తుంది. ఓకే సే థ్యాంక్ యూ మా, లైక్ ఇట్. ఊరికి వచ్చేపు ఉంటే అయిపోయేది కదా, మరి ఇంక ఎట్లా నైట్ అయిందిగా. తల్లులు బొంగట్ తల్లులు పదండి పదండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి, నమస్తే. సగంలోనే అయిపోయింది కానీ వాల్యూమ్ చూడండి, ఫుల్ వాల్యూమ్ కనిపిస్తుంది చుట్టూ.